ఆగస్టు 20 చరిత్రలో ఈరోజు 1979 ఆగస్టు 20న చౌదరి చరణ్ సింగ్ భారత ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజకీయ కారణాల వల్ల అప్పటి ప్రభుత్వ స్థిరత్వంపై ఏర్పడిన సంక్షోభం కారణంగా ఆయన రాజీనామా చేశారు. నిజానికి 1977లో దేశంలో ఎమర్జెన్సీ ముగిసిన ఎన్నికలు జరిగినప్పుడు జనతా పార్టీకి చెందిన మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. 1979 జూలై 27న మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి పదవిని వదులుకోవలసి వచ్చింది. ఆ తర్వాత చౌదరి చరణ్ సింగ్ 1979 జూలై 28న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ మద్దతుతో ఆయన ప్రభుత్వం ఏర్పడింది. అయితే చరణ్ సింగ్ ఇందిరాగాంధీ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగానే ఉన్నాయి. మద్దతునిస్తూ చరణ్ సింగ్ ప్రభుత్వం తనపై పెండింగ్ లో ఉన్న కేసులను కొనసాగించదని ఇందిరాగాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే చరణ్ సింగ్ మాత్రం అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవటానికి మొగ్గు చూపారు. ఆయన ఇందిరాగాంధీపై విచారణ కొనసాగించారు. దీని కారణంగా ఇందిరాగాంధీ తన మద్దతును ఉపసంహరించుకున్నారు. ఆ తరువాత చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వం మైనార్టీకి తగ్గించబడింది. ఆపై 1979 ఆగస్టు 20న ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీని తరువాత దేశంలో కొత్త ఎన్నికలు ప్రకటించబడ్డాయి. ఇవి జనవరి 1980లో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ పార్టీ భారీ విజయం సాధించి మరోసారి ప్రధాని అయ్యారు. ఆగస్టు 20న జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో లెఫ్టినెంట్ నవదీప్ సింగ్ అసమాన ధైర్యాన్ని ప్రదర్శించారు. ఆయన ధైర్య సాహసాలకు ఆయనకు మరణానంతరం భారతదేశ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం అయిన అశోక చక్ర లభించింది. లెఫ్టినెంట్ నవదీప్ సింగ్ ఇండియన్ ఆర్మీలో వీర అధికారి. 2011 ఆగస్టు 19న గురూజ్ సెక్టార్లోని భారత భూభాగంలోకి 17 మంది హోర్డ్ కోర్ ఉగ్రవాదులు చొరబడ్డారని లెఫ్టినెంట్ నవదీప్ సింగ్ కు సమాచారం అందిందని చెప్పారు. లెఫ్టినెంట్ నవదీప్ నాయకత్వంలో భయంకరమైన టెర్రరిస్టులను ఆపడానికి ఇంకా అంతమొందించడానికి పని అప్పగించబడింది. భారత సరిహద్దుల్లోకి ఉగ్రవాదులు చొరబడుతుండగా నవదీప్ సింగ్ వారిపై మెరుపుదాడి చేశారు. ఈ ఎన్కౌంటర్లో ఆయన చాలా మంది ఉగ్రవాదులను హతమార్చడమే కాకుండా తన జట్టులోని సైనికులను కూడా సురక్షితంగా ఉంచారు. ఈ సమయంలో నవదీప్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. కానీ ఆయన తన మిషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. దురదృష్టవశాత్తు ఆయన తన గాయాలకు లొంగిపోయారు. బీకేఎస్ అయ్యంగార్ 2014 ఆగస్టు 20న మరణించారు. ఆయన భారతీయ యోగా గురువు, ఇంకా రచయిత. ఆయన ఆధునిక యోగా ప్రముఖ ఉపాధ్యాయులలో ఒకరిగా పరిగణించబడ్డారు. ఇంకా ఆయన రచనల కారణంగా అయ్యంగార్ యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. బీకేఎస్ అయ్యంగార్ వయస్సు లేదా శారీరక స్థితితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే విధంగా యోగా యొక్క ఆసనాలు ఇంకా ప్రాణాయామాలను అభివృద్ధి చేశారు. అయ్యంగార్ యోగాలో ఆసనాల ఖచ్చితత్వం ఇంకా స్థిరత్వానికి ప్రత్యేక శ్రద్ధ చెల్లించబడుతుంది. దీని లక్ష్యం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఇంకా భావోద్వేగ సమతుల్యతను సాధించడం. బీకేఎస్ అయ్యంగార్ 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, ఇంకా 2014లో పద్మ విభూషణ్తో సహా అనేక అవార్డులతో సత్కరించారు. ఆయన బోధనలు నేటికీ యోగా ద్వారా ఆరోగ్యకరమైన ఇంకా సమతుల్య జీవితాన్ని గడపటానికి మిలియన్ల మంది ప్రజలను ప్రేరేపిస్తాయి. ఆగస్టు 20న ఢిల్లీ వెళ్తున్న కాళిందీ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 305 మంది మృతి చెందగా 393 మంది గాయపడ్డారు. 1995 ఆగస్టు 20న ఢిల్లీ వెళ్తున్న కాళిందీ ఎక్స్ప్రెస్ నీల్గాయ్ను ఢీకొట్టింది. ఈ ఢీకొనటంతో రైలు వాక్యూమ్ బ్రేక్లు యాక్టివేట్ కావటంతో రైలు అక్కడికక్కడే ఆగిపోయింది. ఇక్కడ రెండవ రైలు పురుషోత్తం ఎక్స్ప్రెస్ ఫిరోజ్బాబాద్ స్టేషన్ నుండి బయలుదేరి ఢిల్లీకి వెళ్తుంది. అయితే పురుషోత్తం ఎక్స్ప్రెస్ అదే ట్రాక్పై వచ్చి కాళిందీ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కాయి. ఈ బోగీల్లో 100లాది మంది చితికిపోయారు. మరో 3 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చాలా మృతదేహాలను గుర్తించడం కష్టంగా ఉంది. ట్రాక్ కి సమీపంలో పడి ఉన్న శరీర భాగాలను సేకరించి దహనం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం అందులో 305 మంది చనిపోయారు.
1988 ఆగస్టు 20న భారతదేశం నేపాల్లో తీవ్రమైన భూకంపం సంభవించింది. దీనిని బీహార్ నేపాల్ భూకంపం అని పిలుస్తారు. ఈ భూకంపం ప్రధానంగా నేపాల్లోని తూర్పు భాగం ఇంకా భారతదేశంలోని బీహార్ లో సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైంది. భారతదేశంలోని బీహార్ రాష్ట్రానికి సమీపంలోని నేపాల్ తూర్పు భాగంలో భూకంప కేంద్రం ఉంది. ఈ భూకంపం నేపాల్ ఇంకా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ నష్టం కలిగించింది. బీహార్ రాష్ట్రంలో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. నేపాల్లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ అనేక భవనాలు కూలిపోయి వందలాది మంది మరణించారు. ఈ భూకంపంలో నేపాల్ భారతదేశంలో కలిసి వేలాది మంది మరణించారు. ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. భూకంపం సంభవించిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. నేపాల్ భారతదేశ ప్రభుత్వాలు సహాయక సామాగ్రిని అందించడానికి ఇంకా బాధిత ప్రజలకు సహాయం చేయటానికి కలిసి పనిచేశాయి. వైజెట్ 2 అంతరిక్ష నౌకను నాసా ప్రయోగించింది. సౌర వ్యవస్థలోని 4 పెద్ద గ్రహాలు బృహస్పతి, శని, యురేనస్ ఇంకా నెఫ్ట్యూన్లను నిశితంగా అధ్యయనం చేసిన ఏకైక అంతరిక్ష నౌక వైజెట్ 2. వైజెట్ 2 బృహస్పతిపై 14వ చంద్రుణ్ణి కనుగొంది. వైజెట్ 2 యురేనస్ దాటి ప్రయాణించిన మొదటి మానవ నిర్మిత వస్తువు. వైజెట్ 2 యురేనస్ పై 10 కొత్త చంద్రులను ఇంకా 2 కొత్త వలయాలను కనుగొంది. వైజెట్ నెఫ్ట్యూన్ ద్వారా ప్రయాణించిన మొదటి మానవ నిర్మిత వస్తువులతో పాటు 5 చంద్రులు, 4 వలయాలు ఇంకా గ్రేట్ డార్క్ స్పాట్లను కనుగొంది. ఇది కాకుండా వైజెట్ 2 కూడా శనిగ్రహం దగ్గరికి వెళ్లింది. ఇది టైటాన్ ఇంకా ఇతర చిన్న చంద్రులతో సహా శని వలయాలు ఇంకా దాని చంద్రుల సంక్లిష్ట నిర్మాణాన్ని సమగ్రంగా అధ్యయనం చేసింది. దీనితో పాటు సౌర వ్యవస్థ యొక్క అంతిమాన్ని చేరుకున్న చరిత్రలో ఇది 2వ మానవ నిర్మిత పరికరం. వైజెట్ 2 నేటికి యాక్టివ్ గా ఉంది. ఇంకా శాస్త్రవేత్తలకు డేటాను పంపుతోంది. ఆగస్టు 20న బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రౌస్ మలేరియాను వ్యాప్తి చేసే ఆడ అనాఫిలిస్ దోమను గుర్తించారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో మలేరియాతో బాధపడుతున్న వారికి వైద్యం చేసేవారు. ఈ సమయంలో ఆయన మలేరియా రోగి శరీరంపై ఉన్న దోమల కణాల్ని అధ్యయనం చేశారు. ఈ రోజు ఆయన ఆడ అనాఫిలిస్ దోమ శరీరంలో మలేరియా పరాన్న జీవిని మొదటిసారి చూశారు. దీంతో మలేరియా దోమ కుట్టడం ద్వారా వ్యాప్తి చెందుతుందని రుజువైంది. ఆయన మలేరియా జీవిత చక్రాన్ని అర్థం చేసుకోవటానికి అనేక ప్రయోగాలు చేశారు. అందులో ఆయన మలేరియా సోకిన మానవుల రక్తాన్ని దోమల్లోకి ఇంజెక్ట్ చేసి ఆపై దోమల అంతర్గత భాగాలను పరిశీలించారు. ఆయన ఆవిష్కరణ మలేరియా చికిత్స ఇంకా నివారణకు కొత్త మార్గాలను తెరిచింది. ఈ ఆవిష్కరణకు రోనాల్డ్ రాస్ కు 1902లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.